గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. ఈ రోజున రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్పై శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. స్వల్పకాలిక చర్చ అన్నా కూడా గౌరవనీయ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు ఉత్తరం కూడా రాసిన మీదట అనుమతి వచ్చింది. వారు చాలా విషయాలు మాట్లాడారు. అరిస్టాటిల్ నుంచి ఇప్పటి వరకు కూడా మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత గౌరవనీయ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, పార్థసారథి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇంకా చాలామంది మాట్లాడిన పిదప గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. వారు ఏమన్నారంటే, ఏ వ్యవస్థ అయినా వాటి పరిధిలోనే ఉండాలి. కరెక్ట్, వారు చెప్పింది వాళ్ళు అనుసరించరు. చట్టాలు చేసే అధికారం శాసనసభకే ఉంది. మిగిలిన వ్యవస్థలన్నీ సజావుగా జరుగుతాయి. చట్టాలు నచ్చకపోతే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఎవరు చెప్పారు? అసలు చట్టాన్నే వెనక్కి తీసుకున్నాం, అయినా దానిపై తీర్పు ఇవ్వడం ఏంటి? గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు నచ్చలేదు కాబట్టే మాకు 151 సీట్లు ప్రజలిచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణకే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటికీ మా విధానం అదే. అంటే మూడు ముక్కలు చేయడం. రాజ్యాంగాన్ని, రాష్ట్ర అధికారాలను ప్రశ్నించేలా హైకోర్టు తీర్పు ఉంది. హైకోర్టు తీర్పు దేశ సమైక్య స్ఫూర్తికి, శాసనసభ అధికారాలకి పూర్తిగా విరుద్ధం ఉంది. రాజధానిపై నిర్ణయం తమదని ఎక్కడా కేంద్రం చెప్పలేదు. అభివృద్ధి చేయకపోవడం వల్లే తొలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చింది. నెల రోజుల్లో లక్షల కోట్లతో రాజధాని కట్టేయాలని కోర్టులు ఎలా డిక్టేట్ చేస్తాయి? రాజధాని ఏర్పాటు నిర్ణయంలో కేంద్రం పాత్ర ఉండదు. రాజధాని ఏర్పాటుపై నిర్ణయం రాష్ట్రానిదే. రాజధానులు కాదు. హైకోర్టును అగౌరవపరిచేందుకు చర్చ చేపట్టలేదు. రాష్ట్ర హైకోర్టు పరిధి దాటి పనిచేస్తోంది. అసెంబ్లీకి ఉన్న అధికారాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. రాజధాని మాస్టర్ ప్లాన్ కేవలం కాగితం పైనే ఉంది. 1,09,000 కోట్ల రూపాయలు అంచనా వేశారు. చంద్రబాబు 3 ఏళ్ల కాలంలో 5,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. తులసిరెడ్డి గారు ప్రముఖ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, లెజిస్లేచర్లో కూడా వాళ్ళు చాలా కాలం పనిచేశారు. అలాగే కొండబద్దల సుబ్బారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. శ్రావణ్ కుమార్ గారు మాజీ న్యాయమూర్తి మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. తులసిరెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే సాంబశివరావు గారు. సార్, ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది. మెయిన్గా సిఆర్డిఏ రైతులతో చేసుకున్న చట్ట ప్రకారం ఇచ్చారు. వీళ్ళు 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు. కానీ సిఆర్డిఏ చట్ట ప్రకారం రైతులకు రావాల్సిన సదుపాయాలు మాస్టర్ ప్లాన్ అనుసరించాల్సింది, దాని ప్రకారం పూర్తి చేయమని ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, అసలు మేము 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నాం కదా, అసలు జడ్జిమెంట్ ఇవ్వడం ఏంటన్నారు. కానీ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? ప్రజలను మోసం చేయాలని తీసుకున్నారు. మళ్ళీ 3 బిల్లులు తీసుకొస్తామని చెప్పి తీసుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు మాట్లాడేది కూడా మీరు చూశారు. ఎవరు పరిధిలోకి ఎవరు వచ్చారు సార్, ఎవరు పరిధిలోకి ఎవరు వచ్చారు? అలాగే ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్పారు సార్, అంతా గ్రాఫిక్సే ఉందన్నారు. కానీ ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిలబడి మాట్లాడింది కూడా గ్రాఫిక్స్ కాదు సార్. అది రాష్ట్ర అసెంబ్లీనే. అది కట్టింది కూడా గత ప్రభుత్వమే, ప్రజల సొమ్ముతోనే కట్టారు. ఇవాళ హైకోర్టు నడుస్తుంది కూడా గత ప్రభుత్వం కట్టిందే. అలాగే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ దాకా వెళ్ళడానికి రోడ్డు కూడా గత ప్రభుత్వం వేసింది. ఒకవేళ గ్రాఫిక్స్ అయితే అలా ఉంటారా? అసలు ఏం మాట్లాడుతున్నారు? నిండు అసెంబ్లీలో కూడా అవాస్తవాలు మాట్లాడుతున్నారు. తులసిరెడ్డి గారు, ఇప్పుడు